నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నేను మీ రాజేష్ కర్ణాటక గెలుపుతూ ఊపు మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అదే తరహా జోరును తెలంగాణలో కూడా కొనసాగించే క్రమంలో పార్టీ పటిష్టతపై మరింత దృష్టి పెట్టింది ఇందులో భాగంగానే తెలంగాణ ఎన్నికల వ్యవహారాలని కూడా ఇకపై పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ప్రియాంక గాంధీ అనుసంధనలో జరిగేలాగా ప్రణాళిక సిద్ధం చేస్తుంది మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ సహా మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు పూర్తి సమయం కేటాయించలేక కూడా ప్రియాంక గాంధీని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించాలని కూడా యోచిస్తోంది సీనియర్ నేతలు హరీష్ రావత్ అలాగే థారిఖ్ అన్వర్ లాంటి ఒకరిని ఇక్కడ నియమించనుంది సో ఈ నెలలో కొత్త నియామక ప్రక్రియ పూర్తి చేసి ప్రియాంక గాంధీని తెలంగాణ సహా మిగతా రాష్ట్రాల్లో ప్రచారాస్త్రంగా ఉపయోగించుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క భావిస్తోంది మరోవైపు సమన్వయం ప్రచారం అలాగే ఆ వ్యవహారాలన్నింటిలో కూడా మమేకమయ్యేలాగా కర్ణాటక ఎన్నికల ముందు నుంచి తెలంగాణపై ప్రధానంగా ఫోకస్ పెట్టినటువంటి ప్రియాంక ఇప్పటికే పలుమార్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల్లో ఢిల్లీలో కూడా సమావేశాలు నిర్వహించారు నేతల మధ్య సమన్వయానికి ప్రయత్నాలు చేశారు అనంతరం ఆమె పూర్తి సమయం కర్ణాటక ఎన్నికల పైనే ప్రధానంగా దృష్టి పెట్టారు ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్లో మళ్లీ గ్రూపు తగాదాలు పెరిగాయని ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి సో ఇక చాలా నియోజకవర్గాల్లో గ్రూపుల మధ్య వివాదాలు ఎప్పటికప్పుడు నిత్యకృతంగా మారాయి సో మరోవైపు ఢిల్లీలో ఉన్న ఉన్న పెద్దల అండదండలు ఉన్నాయంటూ ఎవరికి వారు ఈ అనుచరులను వారు ఎమ్మెల్యేల అభ్యర్థులుగా ప్రచారం చేసుకుంటున్నారు ఇక దీనిపై ఇప్పటికే పార్టీ దూతలు ఏదైతే ఇక్కడ ఇన్ఛార్జ్ సెక్రటరీగా ఉన్నటువంటి నదీం జావేద్ రోహిత్ చౌదరి అధిష్టాన పెద్దలకు నివేదికలు అందిస్తూనే ఉన్నారు అయినప్పటికీ కూడా ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని ఇకపై తెలంగాణలో పార్టీని పూర్తి గాడిలో పెట్టే బాధ్యతలను ప్రియాంక గాంధీకి అప్పజెప్పాలి ఆమె భుజస్కందాలపై పెట్టాలనేది అధిష్టానం యొక్క నిర్ణయం సో ఇక మరో నాలుగైదు రోజుల్లో రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో నిర్వహించే సమావేశాల్లో కూడా ప్రియాంక పాల్గొనబోతున్నారు కర్ణాటక ఫార్ములానే ఇక్కడ కూడా ముఖ్యంగా రాష్ట్ర నేతల మధ్య సమన్వయాన్ని పూర్తిగా ఆమె పర్యవేక్షించనున్నారు ఇక కర్ణాటకలో మాదిరిగానే సీనియర్లకు పార్టీ పటిష్టత బాధ్యతలు కట్టబెట్టే వ్యూహాలు కూడా ప్రియాంక అమలు చేయనట్లు కూడా తెలుస్తోంది సో ఈ నేపథ్యంలో ప్రియాంక పర్యటనలు రోడ్ షోలు ర్యాలీలు ఎక్కువగా ఉండేలాగా ప్రణాళికలు సిద్ధం కానుంది మరోవైపు కర్ణాటక ఎన్నికల్లో ప్రియాంక దాదాపుగా పదిహేడు రోడ్ షోల్లో పాల్గొనడమే కాకుండా పదమూడు బహిరంగ సభల్లో పాల్గొన్నారు దీంతో పాటే యువత మహిళలు అలాగే కార్మికులలో కూడా సమావేశాలు నిర్వహించారు ముందస్తు ప్రణాళికల్లో భాగంగానే అనేక దేవాలయాలను కూడా సందర్శించారు అదే ఫార్మ్లను తెలంగాణలో కూడా అమలు చేస్తే ఖచ్చితంగా ఇక్కడ విజయావకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయనేది ఏఐసిసి యొక్క అధిష్టానం యొక్క భావన సో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి వర్గాలతో మమేకమై సార్ అలాగే అమరవీరుల కుటుంబాలకు భరోసా కల్పించేలాగా ఆమె పర్యటనలు రూపొందించాలి అనేది కూడా కొంత ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది అన్నిటికన్నాగా మరీ ముఖ్యంగా కర్ణాటకలో ఏదైతే నలభై శాతం కమిషన్ ప్రభుత్వ విధానాన్ని ప్రియాంక గాంధీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు అదే రీతిన ఇక్కడ ప్రభుత్వ అవినీతి కుటుంబ పాలన మరోవైపు ఇతర అంశాలపైన కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఇతర అంశాలపైన కూడా ఏదైతే యువత సఫరవుతున్నటువంటి నిరుద్యోగ అంశం ఇలా అనేక అంశాలు ప్రియాంక గాంధీ ద్వారా ప్రజల్లోకి వెళ్లేలాగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పెద్దలందరూ కూడా భావిస్తారు ఈ మేరకు వ్యూహాలు కూడా రచిస్తున్నారు సో ఈ నెల మొదలు అక్టోబర్ వరకు నెలకు ఒక పర్యటన అలాగే బహిరంగ సభలు ఉండేలాగా పర్యటనల రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తుంది ఏఐసిసి సో ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ తెలంగాణకు వస్తే మొత్తం తెలంగాణ కాంగ్రెస్ యొక్క భవితవ్యం మారిపోతుంది పూర్వ వైభవం రాబోతుంది ఆమెలో మరో ఇందిరాగాంధీని చూస్తున్నారు అనే చర్చ ఇవాళ విస్తృతంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో ఇవాళ ప్రియాంక గాంధీ గారికి పూర్తి స్థాయి ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకొని తెలంగాణకు వస్తే ఖచ్చితంగా కలిసి వస్తుంది అనేది కూడా ఇక్కడ కాంగ్రెస్ నేతలందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ప్రియాంక గాంధీ తెలంగాణకు ఇన్ఛార్జిగా వస్తే ఎట్లా ఉంటుంది గెలుపు ఏ విధంగా ఉంటాయనేది మీ అభిప్రాయాన్ని మాత్రం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్